हैदराबाद में पेश आए एक दिल दहला देने वाले वाकये में कातिलों ने एक नौजवान के कत्ल के बाद खून से भरे चाकू के साथ जश्न मनाया और जश्न का वीडियो सोशल मीडिया प्लेटफॉर्म इंस्टाग्राम पर पोस्ट किया। ये वारदात इतवार की रात हैदराबाद के मुजाफाती इलाके बचपली में पेश आए। मुलजमीन ने कत्ल के बाद मनाए गए जश्न की वीडियो सोशल मीडिया पर पोस्ट की। ये वारदात जेडी मेटला के बचपली के प्रगति नगर टैंक के खरी पेश आया। दो हमलावरों ने मकतूल तेजा उर्फ सिद्धू के चाकुओं से हमला करते हुए कत्ल कर दिया। हमला आवारों और सिद्धू की पुरानी मुखासमत थी। बच्चूपल्ली पुलिस ने सिलसिले में एक मामला दर्ज करके हमला आवारों की तलाश के लिए टीमें तश्कील दी। ఆయన ఏదో ఆరాడు ఈ రాడు మన బండ్లో పెట్టేసి మన బండ్లో పెట్టేసి ఈరోజు ఎర్లీ మార్నింగ్ 4 o'clock ప్రాంతంలో ఇన్ఫర్మేషన్ వచ్చింది అతను మర్డర్ అయిందని చెప్పేసి శ్రీనుకు మన బాజ్పల్లి ఇన్స్పెక్టర్ వెంకటరెడ్డి ఇన్స్పెక్టర్ అలా పోలీస్ ఇన్స్పెక్టర్ అందరం వచ్చింది ఇక్కడ ప్రగతి నగర్ చెరువు దగ్గర వాడు మహేష్ అని చెప్పి రూమ్ కిరాయి తీసుకొని ఉంటున్నారు దాంట్లో తేజు అని చెప్పేసి మన క్రైమ్ నెంబర్ గతంలో ఎస్ఆర్ నగర్లో క్రైమ్ నెంబర్లో ఇన్వాల్వ్మెంట్ ఉన్నారు ఆ మర్డర్ కేసులో ఉన్న వ్యక్తి ఇక్కడికి వచ్చి ఉంటున్నాడు అతన్ని గుర్తు తెలియని వ్యక్తులు అంటే వాళ్ళ ఫ్రెండ్సే కలిసి రాత్రి మందు పార్టీ చేసుకొని ఇక్కడ ప్రగతి నగర్ కిందికి అతన్ని పిలిపించి మర్డర్ చేశారు ఈ రివెంజ్ మర్డర్ లాగా కనిపిస్తుంది ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళని పట్టుకుంటాము త్వరలో అరెస్ట్ చేస్తాము హత్య కేసులో ఎంతమంది పాల్గొన్నారు సార్ సుమారుగా హత్య కేసులో ఇప్పుడు మన ఇన్వెస్టిగేషన్లో తెలిసింది ఏంటంటే 4 members మరియు ఇతరులు ఉన్నట్టు తెలుస్తుంది ఆ నలుగురు కూడా వీళ్ళ ఫ్రెండ్సే అందరూ ఆ నలుగురు ఫ్రెండ్స్ నమ్మించి ఇతను కిందికి తీసుకొచ్చి మందు దాటి పొడిచి చంపారని తెలుస్తుంది పరిశోధనలో ఉంది ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసినాక ఇంకా నిజానికి తెలుస్తుంది డెడ్ బాడీ మీద ఎన్ని కత్తి కొట్లు ఉన్నాయి సుమారు 10 నుంచి 11 కత్తి కొట్లు మనకు కనిపిస్తున్నాయి పిఎంఈ అయినాక ఇంకా క్లియర్గా మనకు తెలుస్తుంది థ్యాంక్ యూ